లోకేష్ యువగలం పాదయాత్రకు రాపూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మహిళలు హారతులు పడుతూ లోకేష్ కు స్వాగతం పలికారు. మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్లో యువగలం పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. లోకేష్ ని కలిసి సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున రోడ్డుపైకి మహిళలు, యువత, వృద్ధులు వచ్చారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పేదవారికి అందుబాటులో లేవంటూ ఏకరువు పెట్టారు. వచ్చే ఆదాయంతో బ్రతకడం కష్టంగా మారిందని, తమ బాధని లోకేష్ వద్ద మహిళలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పేదవారిని హింసించి జగన్ ఆనందపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారంతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాపూరు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని విన్నవించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 28,147 కోట్ల సప్లాన్ నిధులను దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అనంతరం జోరేపల్లి గ్రామస్థులు యువనేత లోకేష్ ను కలిశారు. స్థానిక సమస్యలపై లోకేష్ కు విన్నవించారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసిన జగన్మోహన్రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వెంకటగిరి, సిద్ధవరం మధ్య ఫారెస్టులో రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కేస్కో కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కేస్కో నాగుంట లేఅవుట్ నెల్లూరు